నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరోకుడు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి పదవీ గండం తప్పేలా కనిపించట్లేదు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయో వాటిని నిరోధించడంలో వాటికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవడంలో వెల్లంపల్లి పూర్తిగా విఫలమయ్యారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని వర్గాల వారు కూడా భావిస్తున్నారు ఇదిలా ఉంటే అశోక్ గజపతి రాజు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి ఆయన పైన బెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలు అయితే ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దుమారణైతే రేపుతున్నాయి అశోక్ గజపతి రాజు ఒక రాజవంశ వంశానికి చెందిన వ్యక్తి అలాగే ఎన్నో వందల కోట్ల భూములు కానీ లేదంటే ఆస్తులు కానీ ప్రజల కోసం దానాలు చేసిన కుటుంబం వారిది అలాంటి వ్యక్తి పైన సహజంగా అన్ని పార్టీల్లో కూడా గౌరవం ఉంది అంటే పార్టీలకు అతీతంగా అశోక్ గజపతి రాజుని అందరూ కూడా గౌరవిస్తారు అంటే ప్రధానమంత్రి మోదీ కూడా రాజుగారు అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు ఆయన్ని ఒక అజాత శత్రువుగా అంటే శత్రువులు ఎవరు లేరు ఒక అజాత శత్రువుగా కూడా అశోక్ గజపతి రాజుకి అయితే పేరు ఉంది అయితే రామతీర్థం ఘటనకు సంబంధించి ఏదైతే రాముని విగ్రహం శిరస్సు ఖండన చేశారో ఆ వ్యవహారం ఎంత రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా కలకలాన్ని రేపుతోంది దేశవ్యాప్తంగా అన్ని హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు అన్ని పార్టీల నాయకులు కావచ్చు ముక్త ఖండంతో ఆ ఘటనను ఖండిస్తున్నారు అయితే ఆ ఘటనకు అశోక్ గజపతి రాజుని లింక్ చేస్తూ అంటే ఆ దేవస్థానానికి ఆయన చర్మేనుగా ఉన్నారు కాబట్టి ఆయన్ని పరుష పదయాలంతో వెల్లంపల్లి దూషించటం ఏకవచనంతో సంబోధించటం గతంలో ఎన్నడూ కూడా అశోక్ గజపతి రాజు గారిని అంటే ప్రతిపక్షాలు కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఎప్పుడు కూడా ఆ స్థాయిలో విమర్శలు చేయలేదు పరుష పదయాలం బాడలేదు కానీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అశోక్ గజపతి రాజు పైన చేసిన వ్యాఖ్యలు ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయనే దగ్గరుండి రాముడి విగ్రహాన్ని శిరస్సును ఖండించారు అని వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలు కావచ్చు లేదంటే కొన్ని బూతులు వాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు క్షత్రియ సామాజిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని అగ్గిని కూడా రాజేశాయి సహజంగా క్షత్రియులు మనం చూస్తూ ఉంటాం చాలా కులాలు వాళ్ళందరూ కూడా కొన్ని ధర్నాలు చేస్తూ ఉంటారు ఆందోళనలు చేస్తూ ఉంటారు కానీ క్షత్రియులు ఎక్కడా పెద్దగా ధర్నాలు కానీ ఆందోళనలు కానీ ఎక్కడా చేసిన దాఖలాలు మనకు ఎక్కడా కూడా కనిపించదు ఎప్పుడో ఒక సమావేశమో ఏదో వింటూ ఉంటాం కానీ అశోక్ గజపతి రాజు పైన వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలు క్షత్రియ సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహాన్ని రాజేశాయి గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల్లో ఉన్న క్షత్రియులు కూడా ఈ వ్యవహారం స్పందిస్తున్నారు వెల్లంపల్లి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు అలాగే కొన్ని చోట్ల పాలాభిషేకాలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు ఇటీవలే క్షత్రియ సామాజిక వర్గం అంతా కూడా ఇట్లా హైదరాబాద్లో కావచ్చు లేదంటే విజయవాడలో కావచ్చు కొన్ని సమావేశాలు నిర్వహించుకొని వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలని తీర్మానం కూడా చేశారు లేదంటే వెల్లంపల్లి వెంటనే అశోక్ గజపతి రాజుకి క్షమాపణ చెప్పాలి చెప్పని పక్షంలో వెల్లంపల్లి శ్రీనివాస్ని మంత్రివర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బర్త్రఫ్ చేయాలి అని ఒక మూడు రోజులు డెడ్లైన్ ఇచ్చారు అల్టిమేటం ఇచ్చారు కానీ ఆ మూడు రోజులు కూడా గడిచిపోయిన పరిస్థితి ఉంది ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు అంటే వెల్లంపల్లి క్షమాపణ చెప్పడం కానీ లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి వెల్లంపల్లిని ఏదన్నా హెచ్చరించడం కానీ ఇలాంటి వార్తలు ఎక్కడా లేవు దీంతో క్షత్రియ సామాజిక వర్గం అంతా కూడా సంక్రాంతికి భీమవరంలో భేటీ అయ్యి ఒక భారీ సమావేశాన్ని నిర్వహించి తమ కార్యాచరణ ప్రకటిస్తాము అని కూడా ఇప్పటికే తెలియజేయడం కూడా జరిగింది అంటే వెల్లంపల్లి ఇప్పటిదాకా స్పందించలేదు కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతికి భీమవరంలో క్షత్రియ సామాజిక వర్గం అంతా కూడా సమావేశమయ్యి ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు పైన మరి యుద్ధం ప్రకటిస్తుందేమో చూడాలి మరి కొంతమంది నేతలు కూడా మాట్లాడుతున్నారు మేము ఎప్పటివరకు ఎప్పుడు బయటికి రాలేదు మేము వచ్చి ధర్నాలు ఆందోళనలు మా సామాజిక వర్గం చేసింది కూడా లేదు వైసీపీలో కూడా మా సామా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాగానే గుర్తింపు ఇచ్చారు పర్వాలేదు ఇతర పార్టీల్లో కూడా గుర్తింపు ఉంది కానీ మేము పార్టీలకు అతీతంగా ఏదో తెలుగుదేశం పార్టీలో అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు కాబట్టి ఆ విధంగా మేము వెనకేసుకొని రావడం లేదు మా సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మచ్చలేని నాయకుడు అశోక్ గజపతి రాజు గారి గురించి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు వాళ్ళ కుటుంబం ఎలాంటి దానాలు చేశారో రాజవంశస్థులుగా అలాంటి వ్యక్తిని ఒక క్షత్రియ వంశానికి మొగుటంగా నిలిచిన వ్యక్తిని ఈ విధంగా దుర్భాషలాడడం బూతులు తిట్టడం మరి కొడాల నాని గారిని ఏమైనా ఆదర్శంగా తీసుకున్నారో ఏమో తెలియదు కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం మింగుడు పడ్డం లేదు ఏదేదైనా సరే భర్తఫన్నా చేయాలి లేదా క్షమాపణ చెప్పాలని అయితే వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే కొంత క్షత్రియ సామాజిక వర్గ పెద్దలందరూ కూడా వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన బాబాయ్ టీటీడీ చైర్మన్ ఆయన దృష్టికి అలాగే సలహాదారు ఒక ఆయన ఉన్నారు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళిద్దరి దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు ఎంత సీరియస్నెస్గా ఈ వ్యవహారంలో ఉన్నారు కూడా వారికి వివరించారు మీరు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని చేరవేయాలి వెల్లంపల్లి చర్య పైన చర్యలు తీసుకునేలాగా కావచ్చు లేదంటే కనీస క్షమాపణ చెప్పేలాగా కావచ్చు మీరు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వాళ్ళిద్దరినీ కోరారు వైబీ సుబ్బారెడ్డి సజ్జల ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి క్షత్రియులు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వివరించారు అని మరి రాజకీయ వర్గాలతో చర్చ అయితే నడుస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఆ సామాజిక వర్గం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే వైసీపీ నేతలంతా కూడా ఎవరైతే క్షత్రియులు ఆందోళన చేస్తున్నారు అశోక్ గజపతి రాజుకి సంబంధించిన ఎపిసోడ్లో ఏదో తెలుగుదేశం పార్టీ నేతలు వీళ్ళని వెనకుండి నడిపిస్తున్నారని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ఏది ఏమైనా ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో చూడాలి అయితే రామతీర్థం ఘటనకు సంబంధించి అశోక్ గజపతిరాజు గారిని ఆ ఆలయ చైర్మన్ పదవి నుంచి కూడా తొలగించారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేకుండా ఆయన తొలగించే ప్రయత్నం అయితే బహుశా ఎవరు చేయరు మరి క్షత్రియులు కోరినట్టు జరుగుతుందా లేదా చూద్దాం మరి వెల్లంపల్లి శ్రీనివాస్ పైన ఇప్పుడే కాదు ఆయన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నాటి నుంచి కూడా ఈ ఏడాదిన్నర కాలంలో ఆయన పైన వచ్చినన్ని విమర్శలు కానీ లేదంటే ఆ దేవాదాయ శాఖ పైన వచ్చినన్ని విమర్శలు కానీ ఏ శాఖ పైన కూడా వచ్చి ఉండదు స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశంలో ఒక మాట అన్నారట అవినీతిలో రెవెన్యూ కంటే కూడా దేవాదాయ శాఖ మించిపోయే పరిస్థితి ఉంది ప్రతిదానికి అక్కడ దేవాదాయ శాఖలో అధికారుల బదిలీలు కావచ్చు లేదంటే పదోన్నతులు కావచ్చు ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారంటే మరి దేవాదాయ శాఖలు ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు అంతర్వేది రథం దగ్ధం కానీ లేదంటే బెజవాడ అమ్మవారి ఆలయంలో మూడు సింహాల విగ్రహం విషయంలో కానీ రామతీర్థం ఘటనకు సంబంధించి కానీ ఇంకా చాలా చోట్ల దాదాపుగా ఒక వంద నుంచి నూట ఇరవై ఆలయాలపైన దాడులు జరిగిన సందర్భంలో వెల్లంపల్లి వ్యవహరించిన తీరు కానీ వెల్లంపల్లి మాట్లాడిన మాటలు కానీ అందరికీ కోపాన్ని ఆగ్రహాన్ని కూడా తెప్పించాయి ఆయన వ్యవహార శైలి సరిగా లేదు అని అందరవేది ఘటన రథం దగ్గరలో కూడా ఒకసారి ఎవరు పిచ్చోడు నిప్పటించడని ఒకసారి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయిందని ఇంకోసారి ఏదో తేనె తొట్టు కోసం ఏదో నిప్పు పెడితే దానికోసం అంటుకుపోయిందని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు పెద్ద ఎత్తున అప్పుడు కూడా విమర్శలు పాలయ్యాయి అలాగే బెజవాడ అమ్మవారి ఆలయంలో మూడు సింహ విగ్రహాలు మాయమైతే మూడు కాదు కాదు రెండు విగ్రహాలే మాయమయ్యాయని ఒకసారి సింహాల విగ్రహాలు తీసుకెళ్లి లాకర్లో పెట్టి ఉంటారులే తెస్తారులేని మరొకసారి మా ప్రభుత్వంలో కాదు తెలుగుదేశం పార్టీ హయాంలోనే మాయమైపోయింది ఇప్పుడు బయటపడిందని మరొకసారి ఈ విధంగా పొంతలు లేని సమాధానాలు పొంతలు లేని మాటలు చెప్పిన బెల్లంపల్లి ఎన్నో విమర్శలు పాలయ్యారు ఇప్పుడు చూస్తే రామతీర్థం రామతీర్థం ఘటన కూడా అశోక్ గజపతి గజపతిరాజే దగ్గరుండి ఆ విగ్రహ సరస్సును ఖండించారని విమర్శ ఆరోపణలు చేసి మరింత విమర్శలు పాలయ్యారు ఇది ఖచ్చితంగా దేవాదాయ శాఖ వైఫల్యమే ఆలయాల రక్షణ బాధ్యత ఖచ్చితంగా దేవాదాయ శాఖతే ఆ దిశగా బెల్లంపల్లి పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి అలాగే ఎవరైతే క్షత్రియులు ఉన్నారో వీరంతా కూడా వెల్లంపల్లి రాజీనామాక డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు వెల్లంపల్లి పైన చర్యలు తీసుకుంటారా లేదైతే చూడాలి అయితే ఒకవేళ వెల్లంపల్లి పైన చర్యలు తీసుకుంటే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి బోమరంగా అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం మీద అందరూ తప్పుని దోసే అవకాశం ఉంది ప్రతిపక్షాలకి మరింత అవకాశం అదిగో అలాంటి మంత్రులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన పెట్టారు ఆ క్యాబినెట్లో మంత్రులంతా కూడా అంతే విపక్షాలకు అవకాశం ఇచ్చా ఇది కూడా ఉంటుంది సరే క్షత్రియుల్లో కోపాన్ని ఆ సామాజిక వర్గంలో కోపాన్ని చల్లార్చడానికి వెల్లంపల్లి పైన చర్యలు తీసుకుంటే వెల్లంపల్లి సామాజిక వర్గం వారు కూడా ఎదురు తిరిగే అవకాశం కూడా ఉంది మరి ఈ రాజకీయ సమీకరణాలు ఈ కుల సమీకరణాల నేపథ్యంలో మరి వెల్లంపల్లి పైన ఎలాంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారో మనం వేచి చూడాలి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి